ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను ఆరోగ్యం గురించి చాలా స్పష్టమైన అవగాహన కలిగిస్తూ ఉంటాను అందరు జబ్బుల గురించి ఎక్కువ కలిగిస్తారు మందుల గురించి ఎక్కువ కలిగిస్తారు నేను ఆరోగ్యం గురించి ఎక్కువ మీకు చెప్తూ ఉంటాను ఆరోగ్యం కావాలి అని అందరికీ కోరుకున్నది మనందరి లక్ష్యం ఏంటో తెలుసండి ఎవరి చేత నేను చేయించుకోకూడదు ఎప్పుడు నేను మంచాన పడి సిక్కై అలా ఉండకూడదు మందులు ఎక్కువ వాడకుండా ఉండాలి హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఉండాలి నా పనిని నేను చేసుకుంటూ హాయిగానే తింటూ సుఖంగా జీవితాన్ని గడపాలి కాస్త ఎక్కువ కాలం బ్రతకాలి ఇది లక్ష్యం ప్రతి ఒక్క మనిషికి ఇలాంటి లక్ష్యం ఉండటం ఎంతో మంచిది అలాంటి లక్ష్యం ఉన్నదాన్ని నెరవేర్చుకోవాలి అంటే ఆరోగ్యానికి అవసరాలు ఏమిటో తెలుసుకోవాలి నేను చెప్పాను కదా ఆరోగ్యానికి అవసరాలు ఏడు మంచి గాలి కావాలి మంచి నీరు కావాలి మంచి ఆహారం కావాలి సరిపడా వ్యాయామం చేయాలి సరైన విసర్జన చేయాలి సరిపడా విశ్రాంతినివ్వాలి ఏడు మంచి ఆలోచనలు చేయాలి ఇవి ఏడు ఆరోగ్యానికి అవసరాలు ఈ ఏడు విషయాల గురించి నేను ఎన్ని వందల ఎపిసోడ్స్ వేల ఎపిసోడ్స్ చెప్పినా ఈ ఏడుట్లో నుంచి వస్తాయి అంతే ఇవి అవసరాలు ఆరోగ్యానికి ఒక వాహనం నడవాలంటే గాలి నీరు అట్లాగే ఆయిల్ డీజిల్ ఇవన్నీ ఎట్లా కావాలో ఈ దేహం అనే వాహనం నడవాలి అంటే ఇట్లా కావాలి చేత వీటన్నిటినీ మనం ప్రతినిధ్యం అందించాలి అందుకని అనేక మంచి అవసరాల యొక్క కలయిక ఆరోగ్యం శరీరం అనే వాహనానికి ఇవన్నీ మనం సమకూరుస్తే వీటన్నిటిని ఉపయోగించుకుని అది ఆరోగ్యం అనే పంటని దీని నుంచి ఇస్తూ ఉంటున్నాను చేత వీటన్నిటినీ మనం అందించాలి అన్నప్పుడు అన్ని విషయాలు ఆచరణ మొదలుపెట్టాలి అందుకని అనేక విషయాలు నేను చెప్పేవన్నీ ఆచరించడానికి మీరు నేను చెప్తుంటే ఒకసారి వింటారు కానీ విన్నా అందరికీ మనసు కాస్త నిగ్రహం ఉండదు బలహీనతలు ఎక్కువ ఉంటాయి రుచుల పట్ల కొంచెం పనుల పట్ల కాస్త అంటే అవగాహన లేక కాస్త ఇబ్బందులుండో కొంత పూర్తిగా ఆచరించడానికి మీకు నిగ్రహం రాదు మరి అలాంటి వారు ఆయన చెప్పిన అన్నీ చేయాలంటే చాలా కష్టం కనీసం ఒకటి రెండు అన్న చేద్దామనే మీకు అనిపిస్తుంది మరి అలా ఒకటి రెండు మారటం మంచిదే కాదా ఒకటి రెండు నియమాలే ఆచరిస్తే మీకు అసలు ఫలితం వస్తుందా రాదా హండ్రెడ్ పర్సెంట్ అన్నీ ఆచరిస్తేనే ఫలితాలు వస్తాయా అని మీకు సందేహాలు కలుగుతూ ఉంటాయి అందుకని ఇలాంటి ఆచరణకు సంబంధించిన విషయాన్ని అలా ఒకటి రెండు మాత్రమే వారి కొరకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట ఇప్పుడు ఆరోగ్యానికి అవసరాలు ఏడన్నా అనుకోండి ఏడుట్లో మీరు ఒకటి రెండే ఆచరించారు మంచిగా నీళ్లు త్రాగటం ఒకటి చేశారు మంచిగా విసర్జన చేస్తున్నారు కనీసం రెండు చేశారనుకుందాం ఇక నోరు కట్టుకోవటం మీకు ఇష్టం లేదు ఈ రెండు నియమాలు ఆచరిస్తే ఏం బెనిఫిట్స్ రావా హండ్రెడ్ పర్సెంట్ ఆచరిస్తేనే ఫలితాలా అనే డౌట్ మీకు ఉండొచ్చు అసలు అక్కర్లా మీరు ఏది ఆచరించినా అది ఫలితమే హండ్రెడ్ పర్సెంట్ ఆచరిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి మీరు ట్వంటీ పర్సెంట్ మారారు ట్వంటీ పర్సెంట్ ఫలితాన్ని పొందుతారు అది ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పొలం మంచిగా పంటనివ్వాలి మరి ఆ పొలానికి గాలి కావాలి నీళ్ళు కావాలి ఎండ కావాలి కలుపు మొక్కలు ఉండకూడదు మంచి సారం ఎరువు కావాలి మరి ఇట్లాంటివన్నీ అవసరాలు వీటన్నిటిలో ఒకటి సరిగా అందింది మిగతా అందట్లేదు ఆ ఒక్కదాన్ని అందిన వల్ల లాభం రాదంటారా ఎండ బాగా తగిలినందుకు లాభం వస్తుంది నీరు చాలినందువల్ల నష్టం రావచ్చు అక్కడ కానీ ఎండ తగిలినందుకు వచ్చే లాభం ఎండ ద్వారా వచ్చేస్తుంది గాలి బాగా తగిలినందుకు వచ్చే లాభం దానికట్ల వచ్చేస్తుంది ఇవన్నీ ఉన్నాయి కానీ కలుపు మొక్కలు ఎక్కువ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నప్పుడు పంట సరిగ్గా రాదు కలుపు మొక్కలు ఉంటాయి అందుకని దేని ప్రయోజనం దానికి ఉంటుంది అన్నీ ఉంటే ఆ పంట బాగా వస్తుంది చూడండి అన్నీ కరెక్ట్గా అదును చూసి నేల పెట్టాం నేల అదును చూసాం చక్కగా విత్తనాలు మంచిగా పెట్టాం ఎండ పెట్టేసేసి చూడండి అన్నీ కలిసి వస్తే పంట బాగా వస్తుంది కొన్ని కలిసి వస్తాయి కొన్ని కలిసి రావు ఆ పంట సరిగ్గా దిగుబడి ఉన్నట్లే మన శరీరం లోపల కూడా మీరు ఆచరణ చేసేటప్పుడు అందరూ ఏం చేసినా చేయపోయినా ముందు నీళ్లు త్రాగటం చేస్తారు చాలామంది అంటుంటారు సత్యనారాయణ రాజు పొద్దునే బాటిల్ పట్టుకుని దొడ్లోకి వెళ్తే మీరే కుస్తొస్తారండి ఎందుకంటే అంత హాయిగా ఉంటున్నదని ఇది మాత్రం ఒకసారి అలవాటు అయ్యారంటే మీరు మారరి ఇక లైఫ్లో వదలరు దాన్ని ఎందుకంటే అంత హాయిగా అనిపిస్తుంది రోజుకు నాలుగు లీటర్ల మంచినీళ్ళు త్రాగుతుంటే మూత్రం సాఫీగా వెళ్ళిపోయి హాయిగా అనిపిస్తుంది మోషన్ రెండు సార్లు వెళ్ళిపోతుంటే హాయిగా ఉంటుంది ఇట్లా మలమూత్రాదులు బాగా విసర్జించటం నాలుగైదు లీటర్లు మంచి నీళ్ళు త్రాగటం మీరు చేశారంటే పదిహేను ఇరవై పర్సెంట్ మార్కులు వచ్చేసినట్టే మీకు అంటే దీని ఫలితం దేందే అంటే మీరు ఏ మొలకలు తినట్లేదు ఎర్లీగా డిన్నర్ తినలేదు ఉప్పు ఏం తగ్గించలేదు నాన్ వెజ్ని మానలేదు సాయంకాలం బజ్జీ బోండాలు ఏం మానలేదు ఇవన్నీ తిన్నా వాటి నష్టమైనా ఉంటే ఉండొచ్చు కానీ వీటి లాభం ఉంటుంది నేను అవన్నీ మారలేదు కాబట్టి ఇవెందుకులైన నీళ్లను వదిలేయకూడదు దొడ్లోకి వెళ్ళటం మరి ఆపేయకూడదు మంచిగా వెళ్ళాలి అందుకని రెండు ఫలితాలు మీరు పొందారు రెండు నియమాలు ఆచరించి ఇవి మీ ఆరోగ్యానికి యాడ్ అవుతాయి ఈ రెండు ఫలితాలు మీరు పొందినందువల్ల మీకు కలిగే లాభాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మళ్ళీ మూడో దాని పట్ల మీకు శ్రద్ధ వస్తుంది అది కొన్ని రోజుల్లో రావచ్చు కొన్ని నెలల్లో రావచ్చు కొంతమందికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో రావచ్చు అందుకని ఒక మంచి పని అనేది మనం ప్రారంభిస్తే క్రమేపీ ఒకదాని నుంచి మరొకదానికి మనం వెళ్ళే అవకాశం కలుగుతుంది మరి మనందరం కూడా నేను చెప్పే అనేక వందల ఎపిసోడ్స్ మీరు వింటున్నారు చూస్తున్నారు కదా కానీ అన్నీ ఆచరించలేకపోతున్నాం వింటే అన్ని ఆచరించేయాలని ఊపు వచ్చేస్తుంది కానీ అక్కడికి వెళితే మళ్ళీ సమయం కుదరకో ఇంట్లో సాకారం లేకో కాస్త రుచుల్ని కంట్రోల్ చేసుకోలేకో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం అని ఫీల్ అవుతుంటారు ఈ ఘర్షణ మీ మనసులో రావద్దు మీరు ఎంత చేయగలిగితే అంత సంతృప్తిగా చేయండి వినండి అర్థం చేసుకోండి చేయలేకపోతే వదిలేసేయండి అలా అని ఆచరించట్లేదు కదని వినటం మానొద్దు వినండి అర్థం చేసుకోండి మీ మనసు ఘర్షణ పడకుండా ఎంతవరకు ఆచరించడానికి మీకు సహకరిస్తే అంతవరకు ఫస్ట్ వెళ్ళండి ఒక స్టెప్ వేయండి తర్వాత రెండో స్టెప్ ఆటోమేటిక్గా పడుతుంది మనం ఏమీ చేయట్లేదని నిరుత్సాహపడి అన్ని వెంటనే ఒకటి కూడా ఆచరించట్లేదు వాళ్ళందరూ అట్లా ఆచరిస్తున్నారని కంపేర్ చేసుకోవద్దు వాళ్ళ మనస్తత్వం వేరు మన మనస్తత్వం వేరు వాళ్ళ పరిస్థితులు వేరు మన పరిస్థితులు వేరు అంచేత మనకు తగ్గట్లు మనం ఆచరించాలి అంచేత ఎవ్వరమైనా సరే ఒక్కొక్కటి చేసుకుంటునే ఫలితం చూసి ఇంకొకటి మీకు చేయాలని ఇన్స్పిరేషన్ కలుగుతుంది కాబట్టి మీలో చాలామంది ఏం చేస్తారంటే మొదలు పెడతారు ప్రొద్దు నుంచి రాత్రి వరకు నేను చెప్పిన టైం టేబుల్ అంతా ఆచరించేస్తారు పది రోజులు ఇరవై రోజులు చేసేసరికి ఏదో బోర్ కొట్టేస్తుంది ఒక్కసారి విరక్త వచ్చేస్తుంది కొంతమందికి మొత్తం వదిలేస్తారు అలా వదలద్దు అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా మీరు ఆచరించారు ఏది కష్టంగా ఉందో అది వదిలేసేయండి కనీసం ఇన్నింటిలో నేను ఏది ఆచరిస్తే బాగుంటుంది నాకు ఏది ఇష్టం అందుకని కనీసం ఒకటి రెండు అన్నా లేకపోతే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మారదామనుకోండి వాటిని కొనసాగించండి కొన్నాళ్ళు మీకు మనసుకి అది ఒక హ్యాబిట్ లాగా అవ్వాలి ఆ రెండు మంచాల అలవాట్లు మూడు మంచాల అలవాట్లు అట్లాంటి హ్యాబిట్ కానీ అంటే ఇప్పుడు మంచినీళ్ళు త్రాగటం ఒక మంచి అలవాటు నాలుగైదు లెట్లు రోజుకు రెండు మూడు సార్లు మలవే సజ్జన చేయటం రెండు మంచి అలవాట్లు ఇది ఈజీ నోరు కట్టుకో ఒక్కర్లేదు కదా కాబట్టి ఫస్ట్ చేయండి ఇంకొకటి ఎర్లీగా డిన్నర్ తినటం ఇది చాలా ఆరోగ్యాన్ని పొందటానికి ఈజీ టెక్నిక్ అనమాట ఇట్లా రెండు మూడు ఆచరించేసరికి మీరు రెండు మూడు నెలలు నాలుగు నెలలు గడిచేసరికి మీలో అనేక మార్పులు వస్తాయి రక్షణ వ్యవస్థలో మార్పులు వస్తాయి మీ యాక్టివిటీస్లో ఎనర్జీ లెవెల్స్లో చాలా చేంజెస్ వస్తాయి అప్పుడు మీకే కనిపిస్తుంది ఈ మంచి ఇంకొక మంచి వేయటానికి మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట మీరు చూడండి మసాలాలు ఉప్పు నూనెలు బాగా దేవినవి మా ఇట్లాంటివి తినండి ఆ తర్వాత స్వీట్ తింటే బాగుండు ఐస్ క్రీమ్ తింటే బాగుండు చల్లటి ఏమైనా త్రాగితే బాగుండు ఇంకా మందు తాగితే బాగుండు అనిపిస్తుంది తర్వాత జరదే కెళ్ళి వేస్తే బాగుండు ఇట్లాంటివి అనిపిస్తుంది అదే మీరు పండ్లు తినండి పండ్లు తిన్నాక కిళ్ళు బుద్ధి వస్తుందండి ఎవడకన్నా అసలు పండ్లు తిన్నాక స్వీట్ తినబుద్ధి వస్తుంది చూసుకోండి మీరు అసలు కడుపు నిండా పళ్ళు తిన్నాక ఐస్ క్రీమ్ కూడా తినబుద్ధి కాదండి మీకు ఒక్కపొడి వేసుకోబుద్ధి కాదండి ఏ కూల్ డ్రింక్ కానీ ఇంకోటి ఏదో తినబుద్ధి కాదు ఒక మంచి పని చేస్తే ఇంకొక మంచి పని చేసేటట్టు మీ శరీరం ప్రేరణ కలిగిస్తుంది ఒక చెడ్డ పని చేస్తే ఇంకొక చెడు చేయమని మీ మనసు ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది అంచేత మనం ఆరోగ్యాన్ని సంపాదించాలి అంటే మారాలి ఒకేసారి మారలేకపోవచ్చు క్రమేపీ మారటానికి ప్రయత్నిద్దాం అలానే వింట ఆపొద్దని మీకు విజ్ఞప్తి ప్రధానంగా అందుకని ఒక్కొక్క నియమాన్ని నేనేవైతే అట్లా ఆచరిస్తూ వెళ్ళండి మెల్లగా ఒక ఆరు నెలలు వన్ ఇయర్లన్నా కాస్త నాలుగైదు అలవాట్లన్నా మారతాయి నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఐదు ఆరు అలవాట్లు మారతాయి ఎట్లా రెండు మూడేళ్లల్లో అయినా మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందొచ్చు భవిష్యత్తులో జబ్బులు రాకుండా జీవించవచ్చు అంచేత మన ఆరోగ్యం మన చేతిలో ఉంది మనమే బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఎవరిస్తారు మనకు ఆరోగ్యాన్ని తెచ్చి చెప్పండి అంచేత మన ప్రయత్నం అనేది ప్రారంభించాలి అందుకని ముందు ఒకటి రెండు అడుగులు వేయండి ఆ రెండు అడుగులే మూడో అడుగుకి మీకు పునాదిగా పడుతుందనమాట ఈ ఆలోచన మీరు చేసి కాస్త ఈ విధానాన్ని మీరు కొనసాగించాలని మనసారా విజ్ఞప్తి చేసుకుంటూ ధన్యవాదములు నమస్కారం